సంవత్సరాలలోపు మనం కనుక మన జీవితాన్ని, మన సమయాన్ని, మన కాలాన్ని, మన ఆలోచనని, మన సమయాన్ని వృధా చేస్తే ఆ మిగతా భవిష్యత్ అంతా కూడా ఏం చెయ్యాలో ఏం చేయకూడదో దిక్కుతోచని పరిస్థితిలో బస్ స్టాప్లో కేవలం ఒక సర్టిఫికేట్స్, 45-50% మార్కులతో సర్టిఫికేట్స్ పట్టుకొని మార్కెట్లో నిలబడతాం, ఉద్యోగాలు రావు. అందుకే ఈ వయసులో ఉన్న విద్యార్థులు ఎవరైనా ఉంటే, 16-23 సంవత్సరాల విద్యార్థులు ఉంటే, ఇక్కడ ఉండవాళ్ళే కాకుండా మన తమ్ముళ్ళు కానీ మన సిస్టర్స్ కానీ మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఆ ఏజ్లో వాళ్ళకు సరైన గైడెన్స్ చేయగలిగితే వారు సరైన దిశలోకి వెళ్ళగలుగుతారు. అలాగే ఈ దశలో, ఈ టీనేజ్ దశలో మనకు జరిగే ఒక ముఖ్యమైనటువంటి సంఘటన ఏదంటే ప్రేమ ఆకర్షణ. ప్రేమ ఆకర్షణ ఆకర్షణగా మొదలై అది జీవితాన్ని ఎక్కడికో తీసుకెళ్ళి ఉన్న ఆ సమయాన్నంతా కూడా వృధా చేసి మనల్ని సర్వనాశనం చేస్తుంది. సో ఫ్రెండ్స్ నేనేమంటున్నానంటే, ఈ 16-25 సంవత్సరాలు కేవలం మనం విజ్ఞానం సంపాదించుకోవడానికి, కేవలం మనం మన సర్వ విజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ తర్వాత నీకు కావాల్సింది ప్రపంచం ఇస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను ఫ్రెండ్స్. సో ఈ టీనేజ్ దశలో మనం చాలా జాగ్రత్తగా, కీలకంగా జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయం కూడా కేర్ఫుల్గా తీసుకోవాలని కోరుతున్నాను. అట్లాగే ఈ టీనేజ్ దశ అయిపోయిన తర్వాత ఇంకోటి, ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, జీవితంలో లక్ష్యం, గోల్, ఎయిమ్, ఒక లక్ష్యాన్ని ఎలా సాధించాలి, ఏ లక్ష్యాన్ని నేను ఎన్నుకోవాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎలా వెళ్ళాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, తప్పు ఏంటంటే, గోల్ సెట్టింగ్. గోల్ సెట్టింగ్ ఎలా చేసుకుంటారంటే, మనకు ఒక మానసిక పరిణితి లేనంత వరకు మనం చేసుకునే లక్ష్యాలన్నీ కూడా విఫలమైపోతాయి. ఎందుకు విఫలమైపోతాయంటే, ముందు మన బలాలు మనకు తెలియవు, మన బలహీనతలు మనకు తెలియవు, మన శక్తి ఏంటో మనకు తెలియదు, మన సామర్థ్యం ఏంటో మనకు తెలియదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చూస్తే, నేను సివిల్స్ రాస్తాను, ఐఏఎస్ కావాలనుకుంటాను. ఒక ట్రైనర్ ఇక్కడ ఒక ట్రైనర్ మాట్లాడుతూ ట్రైనర్ని చూసి ఒక ట్రైనర్ కావాలనుకుంటారు. ఒక పొలిటీషియన్ని చూస్తే ఒక పొలిటీషియన్ కావాలనుకుంటున్నారు. ఇది ఒక నిలకడ లేని పరిస్థితి, ఒక నిలకడ లేని పరిస్థితి, మన మనసును మనం కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి, ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో మన మనసును మనం పెట్టుకోవడం. దానికి కారణం ఏంటి అని అంటే, మన మానసిక పరిపక్వత లేకపోవడం, మెంటల్గా మనం డెవలప్ కాకపోవడం. శారీరకంగా మనం డెవలప్ అయినా కూడా మెంటల్గా మనం డెవలప్ కాకపోతే మనం ఏం చెయ్యాలి అనేది మనకు ఎలా తెలుస్తుంది? మనం ఎక్కడున్నాము, మన గత చర్య ఏంటి, ప్రస్తుతం ఏంటి, భవిష్యత్తు మనం ఏం చెయ్యబోతున్నాము అనే అంశం మనకు తెలియాలంటే ముందు మనం మానసికంగా అభివృద్ధి చెందాలి. మానసికంగా అభివృద్ధి చెందాలంటే మన ఆలోచనలో మార్పు రావాలి. మన ఆలోచనలో మార్పు రావాలి అని అంటే ఎలా వస్తుంది ఆలోచనలో మార్పు? ఎలా వస్తుంది మీకు తెలుసో తెలియదో, కానీ నేను చెప్తున్నాను ఒక విషయం, ఆలోచనలే జీవితం, ఆలోచనే ప్రతి పనికి మూలం. ఆలోచనలో మార్పు వస్తే జీవితంలో మార్పు వస్తుంది. ఒక వ్యక్తి రాంగ్ డైరెక్షన్లో పోతున్నాడు, ఒక వ్యక్తి మర్డర్ చేస్తున్నాడు, ఒక వ్యక్తి రేప్ చేస్తున్నాడు అంటే కారణం మన ఆలోచనలే, సరైన దిశలో ఆలోచించకపోవడం. అవునా కదా? సో మన మానసిక పరిణితిని, మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మనం ఒక లక్ష్యం వైపు ప్రయాణం చేయవచ్చు. మనం తాత్కాలికంగా కాకుండా స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యం వైపు మనం ప్రయాణం చేయవచ్చు. చివరికి లక్ష్యాన్ని చేరి జెండ పాతవచ్చు. మిత్రులారా, నేను ఇక్కడ ఒక అంశం చెప్పదలుచుకున్నాను. నేను చెప్పే అంశం ఏంటంటే, ఒక పెద్ద లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఒక గొప్ప లక్ష్యానికి చేరిన తర్వాత మనమే, ఆ తర్వాత మన పిల్లలే, మన వంశ పారిపరమే అనుభవిస్తే మీరు ఎంత గొప్ప లక్ష్యం చేరినా ఈ సమాజానికి ఆదర్శం కాదు. గుర్తుపెట్టుకోండి, ఈ సమాజానికి ఆదర్శం కాం. ఎప్పుడైతే మనం ఒక లక్ష్యానికి చేరి ఆ లక్ష్యాన్ని చేరిన తర్వాత మనం సమాజానికి ఉపయోగపడి 10 మందికి ఉపయోగపడతామో ఆ రోజే సమాజం మనల్ని గుర్తిస్తుంది, మన సక్సెస్కి ప్రయోజనం కలుగుతుంది. ఆ తర్వాత జీవితంలో ఇంకో కీలకమైన అంశం ఏంటంటే వివాహం, మ్యారేజ్. ఈ మ్యారేజ్ చేసుకునే విషయంలో కూడా కొంతమంది
ఫెయిల్యూర్స్ కావడం మన జీవితాన్ని కూడా ఒక పెద్ద ఫెయిల్యూర్గా నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. వివాహం చేసుకునేటప్పుడు మన లక్ష్యానికి అనుగుణంగా మనల్ని అర్థం చేసుకునే అమ్మాయి మన మెంటాలిటీకి అనుగుణంగా ఉండి మన వాస్తవ జీవితానికి మన ఆర్థిక పరిస్థితులకు మనల్ని అర్థం చేసుకునేటట్లు మన భార్య మన భాగస్వామి లభిస్తే ఆ తర్వాత జీవితం అంతా కూడా ఆనందమయం ఉంటుంది. మనము అనుకున్న జీవితం వైపు ఎరిగిచైతాం, చేరుతాం, లక్ష్యాన్ని సాధిస్తాం. మనం చేసే అనేక కార్యకలాపాల్లో భాగస్వామి పాత్ర చాలా కీలకం మన జీవితంలో. కాబట్టి భాగస్వామి ఎన్నిక విషయంలో కూడా ఏ యువతి కానీ యువకుడు కానీ తప్పు చేయొద్దని నేను కోరుతున్నాను. ఇక చివరిగా జీవితం గురించి ఒక రెండు మాటలు చెప్తున్నాను. జీవితము ఆత్మహత్యలు ఇప్పుడిప్పుడే చూస్తున్న అనేక సంఘటనలు అక్రమ సంబంధంతో చంపివేయడాలు, ఆత్మహత్యలు చేసుకోవడాలు, ఆర్థిక కారణాల వల్ల చంపడాలు, ఆత్మహత్యలు చేసుకోవడాలు, ఇలాంటి ఎన్నో సంఘటనలు. ఉద్యోగం రాలేదని, చదవట్లేదని, నాకు గుర్తుకు ఉండట్లేదని, నేను తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చానని, ఇలా అనేక సమస్యల్లో కొంతమంది విద్యార్థులు అందమైన జీవితాన్ని త్యాగం చేస్తున్నారు. కానీ విషయం ఏంటంటే మిత్రమా, ఈ క్షణం ఇక్కడ మనం మరణిస్తే రేపు ఈ సమయానికి మన చాప్టర్ క్లోజ్. అవునా? దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? మన లాంటి జీవులు ఎన్నో పుడుతున్నాయి, ఎన్నో చనిపోతున్నాయి, మనం కూడా అలా కలిసిపోవడమేనా? జీవితం చాలా అంతమైనది, అద్భుతమైనది. కష్టాలు వస్తాయి, పోతాయి, సాధించాలి, సాధించి తీరాలి. ఎంత తపన ఉండాలంటే, ఎంత కసి ఉండాలంటే 24 గంటల్లో సమయాన్ని వృధా చెయ్యకుండా దాన్ని వినియోగించి సక్సెస్ అయి జెండా పాతేంత తపన, కసి, ప్యాషన్ అది ఉండాలి. అది ఎవరికి ఉంటుందంటే రగులుతున్న వాళ్ళకు ఉంటుంది, సంక్షోభంలో ఉన్న వాళ్ళకు ఉంటుంది. ఆ తపన ప్రతి ఒక్కరికి రగిలితే మీరు అనుకున్న రంగంలో మీరు విజయం సాధిస్తారు. తప్పకుండా మీకంటూ ఒక అద్భుతమైన జీవితం ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ ద కంపల్సర్.